అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఒక సంజీవుని లాంటి మొక్క గురించి మీకైతే చెప్పబోతున్నాను. మరి ఈ మొక్క అనేది కాస్త వర్షం పడిందంటే తొలకరి జల్లు సమయం నుంచి వర్షాకాలం శీతాకాలం దాకా మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది. కాస్త వర్షం పడిందంటే ఆకుపచ్చని మంచి చిగుళ్ళతో ఆకులతో కాయలతో చూసే వాళ్ళకి చాలా కనువిందు కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఇది ఇలాంటి బీడి భూముల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్క మొక్క అనేది సుమారుగా 100 రోగాలకి మందు, అంటే 100 రోగాలు తగ్గించే ఔషధం అనేది ఇందులో ఉంది. ఈ మొక్క వేర్లు కానీ ఆకులు కానీ కాండం కానీ అంతా కూడా సమూలం అంతా కూడా, అంటే నిలువెల్లా అంటారు దీన్నే, సమూలం అంతా కూడా ఔషధోపయోగంలో సంజీవునితో సమానమైన చెట్టుగా మనకు ఆయుర్వేద గ్రంథాలు, మనకు పెద్దలు ఇవన్నీ కూడా చెప్పింది. అలాగే సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే ఈ చెట్టు యొక్క ఔషధాలని ప్రతి ఒక్కరు, అంటే పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్క చిన్నారుల నుంచి కూడా తీసుకోవచ్చు అన్నమాట. అయితే చిన్నారులు కొంచెం తక్కువగా, పెద్దలు కాస్త ఎక్కువగా, మోతాదుగా అంటే మించి కాకుండా మరీ తక్కువ కాకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇది తల వెంట్రుకలకి, తలలో చుండ్రు సమస్యలకి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలకి, ఎన్నో రకాల సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కడుపుల నొప్పి, విరోచనాలు, మలబద్ధకం, పేగు సమస్యలు, పేగు పూత, ఇలా ఎన్నో రకాల సమస్యలు కూడా ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుందని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటారు. అయితే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది తొలకరి జల్లు సమయంలో మనకు కనిపించినప్పటికీ దీన్ని మనం చాలా సూక్ష్మ కోణంలో వెతకాలి. అంటే మనం చూడగానే కనపడదు, చాలా సూక్ష్మ కోణంలో వెళ్ళి నిశితంగా పరిశీలిస్తేనే తప్ప ఇది మనకు కనపడదు. కానీ ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాలా ఔషధ మొక్కలు కూడా మొలుస్తాయి, అంటే దీంతో పాటుగా. ఇప్పుడు ఇది అంతరించిపోయే చెట్లలో కాస్త ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని మనం సంరక్షించుకుంటే ఎన్నో రోగాలకి మందు దీంట్లో ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ యొక్క వర్షాకాలంలో మనకు చుట్టుపక్కల ఉన్న చెట్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పనికొచ్చేవే. పనికిరాని మొక్క అంటూ ఏమి లేదు, అన్నీ మనం అన్నీ కూడా పనికొచ్చే మొక్కలే. పనికిరాని మొక్క అంటూ ఏమి లేదు, అన్నీ పనికొచ్చే విధంగానే ఉంటాయి. కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవాలి. మరి ఈ ప్రకృతి ఔషధ మొక్కల గని, ఎన్నో రకాలుగా మనకి ఎన్నో రకాలుగా ఔషధ మొక్కలు, అలాగే చెట్లు, వేర్లు, కాండాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మరి ఈ వీడియోలో మనకి ఈ కనిపించే ఔషధ మొక్కలు అన్నీ పనికొచ్చాయిగా నేను వీడియోలు మీకు చెప్తూ ఉన్నాను. ఈ వీడియోలో మీకు దీని పేరు, ఇది మనకి ఎలా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, మరి ఎంత మోతాదులో వాడుకోవాలి, ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తున్నాను. మరలా ఒక మాట చెప్తున్నాను, మనకి ప్రకృతిలో కనిపించే అన్ని ఔషధ మొక్కలే, పనికిరాని మొక్క అంటూ ఏది లేదు, అన్నీ పనికొచ్చేవే. కాకపోతే తెలుసుకోవాలి మనం. అలాగే 95% మొక్కల్ని మన కడుపులోకి ఆహారంలా తీసుకోవచ్చు, ఔషధంలా వాడుకోవచ్చు. 5% మొక్కలని పైపూతగా కడుపులోకి తీసుకోకుండా వాడుకోవాలి. ఎందువల్లంటే ఇవి విషపూరితమైన మొక్కలు. ఈ ప్రకృతిలో 100లో 95 కడుపులో తీసుకోవచ్చు, 5% పైపూతగా వాడుకోవచ్చు. వాడుకుంటే అన్ని రకాల సమస్యలు, తల వెంట్రుక నుంచి కాలిగోటి దాకా మనకి ఎన్ని రకాల అవయవాలు అయితే ఉన్నాయో అన్ని రకాల అవయవాల పని ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ యొక్క వీడియోని దయచేసి చివరకు చూడండి. అలాగే మీ యొక్క బంధువులకి మిత్రులకి షేర్ చేయండి. ఒక మంచి ఔషధ మొక్క ఇది. దీని యొక్క ఆకులు చూడండి. ఫస్ట్ ఆకులకు మధ్యలో ఒక నలుపు వంటి ఒక వర్ణం ఉంటుంది కాండం మధ్యలో. దీని కాయలు అదిగో ఆ మాదిరిగా ఉంటాయి. ఆకు మధ్యలో కాయ ఉంది చూడండి, అదిగో కాయలు అవి, అదిగో అవి కాయలు చూసారా. ఇది ఆకు. కొంతమంది చూడండి ఈ ఆకులు చూసి అదే ఆకు అనుకుంటారు, కానీ ఇది తగిరేస చెట్టు అంటారు, చక్రమర్ద తుంటపు చెట్టు అంటారు. ఇది వేరు. ఇది వర్షం పడితే మనకి ఎడబట్టిన గుంపులు గుంపులు కనిపిస్తూ ఉంటుంది. ఇది వేరు, ఇది వేరు, వ్యత్యాసం చూడండి. దీనిని నేల తంగిడి చెట్టు అంటారు, నేల తంగిడు. మరి ఈ పేరు ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ఆయుర్వేదంలో నేల తంగిడికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. మరి ఈ నేల తంగిడు అనేది తంగిడు జాతి చెందిన వృక్షం, అంటే తంగిడి చెట్టు మాదిరిగానే నేల తంగిడి కూడా ఒకే జాతికి చెందిన వృక్షం. అయితే ఇది నేలపైనే ఉంటుంది, అలాగే ఎక్కువ ఎత్తు పెరగదు, ఒక 1 అడుగు మాత్రమే పెరుగుతుంది. నేలపైన ఎక్కువగా ఈ కాయలు కూడా ఉంటాయి. మరి తంగిడి చెట్టు అనేది చాలా ఎత్తు వరకు పెరుగుతుంది. తంగిడి చెట్టు కాయలు చాలా పొడవుగా ఉంటాయి. మరి ఎందువల్ల ఇది నేల తంగిడు అన్నారంటే నేలపైనే ఉంటుంది కాబట్టి నేల తంగిడు.
తంగెడవ ఆకులు పోలి ఉంటుంది ఒకే జాతి వృక్షం. మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎన్నో రకాల ఉపయోగాలు, 100 రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంట, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, అలాగే అరగని తేపులు, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు పనిచేస్తుంది. ఎలాగో చూద్దామండి. ఇప్పుడు వర్షం పడ్డ వెంటనే దీన్ని మనం నిశితంగా పరిశీలించి దీన్ని మనం సేకరించుకోవాలి. కేవలం ఆకులు మాత్రమే మనం సేకరించుకోవాలి. ఆకులు ఒక 2-3 గుప్పెళ్ళు తీసుకొని ఈ నేల తంగిడి ఆకుల్ని మనం నీడలో ఆరబెట్టాలి. మరి ఎండలో ఆరబెట్టకూడదండి. ఎండలో ఏమవుతుందంటే ఎండ యొక్క వేడికి, సూర్యరశ్మికి ఆకుల్లో ఉన్న ఔషధాలు పూర్తిగా నశించిపోతాయి. కాబట్టి మనం నీడలోనే బాగా ఆరబెట్టుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి పొడి కొట్టాలి. మిక్సీల్లో పొరపాటును కూడా వేయొద్దు. మిక్సీల్లో ఉన్న వేడికి ఇందులో ఉన్న ఔషధోపయోగంలో పోతాయి. కాబట్టి రోట్లో వేసి బాగా దంచి పొడి కొట్టుకొని ఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు వేడి చేసుకొని అందులో ఒక స్పూను లేదా మొదటగా అలవాటు ప్రకారంగా మొదట్లో ఒక 1/2 స్పూను వేసుకోండి. క్రమంగా పెంచుకుంటూ స్పూన్ దాకా వెళ్ళండి. దీన్ని రాత్రి సమయంలో ఎవరైతే తాగుతారో వారికి కడుపు ఉబ్బరం, కడుపు తేపులు ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఉదయాన్నే వేకువజామునే మనకి ఆ మలబద్ధక సమస్య ఏదైతే ఉందో అది అంతా తొలగిపోయి విరోచనకారిగా పనిచేస్తుంది, సుఖ విరోచనం కలుగుతుంది. మరి దీన్ని ఇదే క్రమంలో ప్రతిరోజు రాత్రి దీన్ని ఒక అలవాటుగా 1/2 స్పూన్ నుంచి స్పూన్ దాకా గోరువెచ్చని నీళ్ళ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, కడుపు తేపులు ఇవన్నీ పోతాయి. కొంతమందికి ఆకలి అవ్వదు. అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం తీసుకున్నట్లయితే, పొడిని తీసుకున్నట్లయితే బాగా ఆకలి అవుతుంది. తిన్నారా అది త్వరగా అరుగుతుంది. ముఖ్యంగా మలబద్ధకానికి మంచి మందు అని చెప్పవచ్చు. మరి కొంతమందికి విరోచనాలు కావు, అంటే కాని వాళ్ళకు కూడా ఇది తీసుకుంటే మంచి విరోచనకారిగా ఇది పనిచేస్తుంది. అంటే మలబద్ధక సమస్య ఉంటే మలబద్ధక సమస్య తగ్గిస్తుంది, విరోచనం కాకపోతే ఎలా చేస్తుంది, అంటే 2 రకాలుగా ఇది పనిచేస్తుందని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఇది మనకి అప్పుడే కాకుండా దీన్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి నీళ్ళతో వేసి గోళీలు, కుంకుడుకాయ సైజు గోళీలు చేసుకొని వీటిని పచ్చి కానీ లేకపోతే బాగా ఆరబెట్టినవి కానీ, ఇందులో మునగాకు కొంచెం తీసుకొని మునగాకును కూడా ఇందులో కలిపేసి మునగాకు నేల తంగడాకు 2 గోళీలు చేసుకొని గోరువెచ్చ నీళ్ళతో పరగడుపున లేదంటే రాత్రి సమయాల్లో తీసుకుంటూ ఉన్నట్లయితే ఇక ఆ రోజు అంత 24 గంటలు కూడా మనకి గ్యాస్ ప్రభావం అనేది మన పొట్టపైన పడదు. ఇక కడుపులో ఉన్న నులిపురుగులు కూడా తొలగిపోతాయి, పేగులు శుభ్రపడతాయి. పేగుల్లో ఉన్న నులిపురుగులు ఏలిక పాములు అంటారు, ఇవన్నీ అంత క్రిములు అంటారు, అంటే లోపల ఉండే క్రిములు అంటారు. పేగుల్ని శుభ్రం చేసేది ఈ నేల తంగిడి అని చెప్పొచ్చు. ఇక తల వెంట్రుకలు బాగా పెరగాలంటే చూడండి, నేల తంగిడి పొడిని తీసుకోవాలి. అంటే ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి పొడి చేసుకొని మనకి పొలాల్లో మాగాణి ప్రాంతంలో గుంటకలగరా కనిపిస్తూ ఉంటుంది. ఆ గుంటకలగరాకను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి ఆ రసం 1-2 స్పూన్లు తీసుకొని ఆ 2 స్పూన్ల రసంలో ఈ నేల తంగిడాకు యొక్క పొడి 1/2 స్పూన్ కలిపి మొత్తం దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే తల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అంటే కుదుల్లో మంచి బలం వస్తుంది. తలలో ఏదైనా సరే చుండ్రు ఉన్నా, తలలో పొక్కులు ఉన్నా, తల వెంట్రుకలు రాలిపోయే గుణాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి తల వెంట్రుకలు రాలకుండా ఉండి బాగా పెరుగుతుంది. అలాగే తలలో చుండ్రు సమస్య కూడా బాగా తగ్గిపోతుంది. ఇక మరి అప్పుడప్పుడు కొంతమంది కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, కుట్టు నొప్పి అంటారు. అంటే ఇది ఒక రకమైన నొప్పి, ఒక పక్క నుంచి ప్రారంభమై తెరల తెరలుగా వస్తూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు మునగాకును కొంచెం తీసుకొని, ఈ ఆకును కొంచెం, నేల తంగడి ఆకును కొంచెం తీసుకొని 2 రోట్లో వేసి బాగా దంచి పొడి కొట్టుకొని ఈ పొడిని ఒక గాజు సీసాలో భద్రంగా పెట్టుకొని దీన్ని ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్ళలో క్రమం తప్పకుండా 1/2 స్పూన్ నుంచి స్పూన్ దాకా పెంచుకుంటూ తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ తెరల తెరలుగా వచ్చే నొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా కనుమరుగైపోతుంది. అంటే దీన్ని మనం ఎన్ని రోజులు వాడుకోవాలండి, అంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అంటే కొన్ని ఆకులు కొద్ది రోజులు వాడి ఆపివేయాలి. కానీ ఈ నేల తంగడాకు మీ యొక్క శక్తి కొలది, మీరు ఎంత కావాలంటే అంత, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దీన్ని క్రమం తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఉదయం తీసుకోవచ్చు, రాత్రి సమయంలో తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా పొలం వచ్చినప్పుడు ఈ ఆకు మీకు అనిపించినప్పుడు ఈ ఆకులు 1/2 గుప్పెడు ఆకులు తీసుకొని చక్కగా నోటితో వేసుకొని బాగా నమిలి మింగొచ్చు. ఇలా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి వాళ్ళకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా ఈ యొక్క ఆకులు మనం తీసుకుంటే మూత్ర రోగాలు ఏమైతే ఉన్నాయి, మూత్రం చురుకుపోట్లు, మూత్రం మంట, మూత్రంలో దుర్గంధం, మూత్రం సరిగా రాకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక సంజీవినితో సమానం. ప్రతి ఒక్కరూ
స్త్రీ పురుషులు లింగభేదం లేకుండా ఈ వర్షాకాలంలో ఈ నేల తంగడాకుని కొంచెమైనా సరే పొడి కానీ ఆకులు కానీ లేదా గోళీలు కానీ చేసుకొని మీరు తీసుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఋతువులను బట్టి మనం ఔషధాలను ఆకులను తీసుకోవాలి. వర్షాకాలంలో దీన్ని మీరు తీసుకోండి, ఇక వచ్చే వర్షాకాలం దాకా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.